1954లో ఆహార కల్తీ నిరోధక చట్టం అనేది ఏర్పడింది. 1954 ప్రివెన్షన్ ఆఫ్ నెట్. ఈ చట్టము వినబడంగానే కొంచెము ప్రజల్లో కానీ వర్తకుల్లో కానీ ఆ తర్వాత కాలంలో ఆ చట్టము 2005 వరకు జరుగుతూనే వచ్చింది. ఈ 2006లో మన భారతదేశంలో సుమారు 8 చట్టాలు ఒక ఆహార నియంత్రణ మీద ఉన్నాయి. ఒక్క ఆహార నియంత్రణ మీద 8 చట్టాలు పనిచేస్తున్నాయి ఆ రోజు. కాబట్టి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే పార్లమెంట్లో కమిటీ ఏర్పడి వన్ నేషన్ వన్ లా అన్ ఫుడ్ అనే దాని మీద ఈ 8 చట్టాలని, అంటే ఒక ఆయిల్లోనే 3 చట్టాలు ఉన్నాయి అప్పట్లో, వన్ నేషన్ వన్ లా అని చెప్పి ఒక చట్టాన్ని రూపొందించమని, దెర్ ఇస్ వన్ ఎపెక్స్ బాడీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ యాక్ట్ 2006లో తయారయ్యి పార్లమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత 2011 ఆగస్టు 5వ తారీఖు భారతదేశం అంతటా ఒకటే రోజు అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ కొరకు భారతదేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. దట్ ఈస్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టము 2011 ఈ రోజు దాకా అమల్లో జరుగుతుంది. ఇంతకుముందు చట్టంలో మనకేముండేదంటే ఒక పల్లీ నూనెలో ఒక సన్ఫ్లవర్ ఆయిల్ కలిపిన, ఒక పల్లీ నూనెలో ఒక పామ్ ఆయిల్ కలిపిన దాన్ని తీసుకెళ్ళి అడల్టరేషన్ అని చెప్పి కోర్టులో వేయడం, అది కోర్టులో 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు జరుగుతూ ఉండేది. కానీ ఈ చట్టంలో ఏం చేసినారంటే ఈ శిక్షలు అనే వాటిని 3 రకాలుగా విభజించినారు. వన్ ఈజ్ అన్సేఫ్, అంటే ఇది పనికిరాదు. అన్సేఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్. అన్సేఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఏ ఫుడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్స్టాండర్డ్, అంటే అనుకున్న దానికంటే తక్కువ. వాడు అంటారు కదా అది కొంచెం స్టాండర్డ్లెస్ ఫెలోర్ అని, అట్లా సబ్స్టాండర్డ్ కానీ వాడు మంచిదే కానీ సబ్స్టాండర్డ్. 3వది మిస్బ్రాండెడ్. మిస్బ్రాండెడ్ అంటే పైన లేబుల్ మీద, లేబుల్లో తిరిగి అవకతవకలన్నింటినీ విశదీకరించేదాన్ని మిస్బ్రాండెడ్ అంటారు. 3 రకాల కేసులుగా వీళ్ళు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని విభజించేవారు. అసలు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏంటి? ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే పదము కొంచెం వినటానికి కూడా మామూలుగా ఇది బిల్ కలెక్టర్ లాగా, ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, సేల్ ట్యాక్స్ ఇన్స్పెక్టరు అనేటప్పటికీ భారతదేశంలో కూడా ఒక రకమైన అనుమానం వచ్చింది. ఈ ఇన్స్పెక్టర్ అనే పదాన్ని తీసేద్దాం. ఇన్స్పెక్టర్ అనేటప్పటికి అధికారి చలాయిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అనే రకంగా వస్తుంది జనంలోని. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఆహార పరిరక్షణ అధికారి, అంటే మీరు తినే ప్రతి ఆహారంకి హోల్సమ్ ఫుడ్ అందించే బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారిది. అందుకని ఆహార పరిరక్షణ అధికారి అని నామెన్క్లేచర్ కూడా మార్చేయడం జరిగింది. ఈ రోజుకి నేను అంటాను, ఫుడ్ ఇన్స్పెక్టర్ అని ఎక్కడైనా కనబడితే అది కాదండి ఈయన ఆహార పరిరక్షణ అధికారి. మీరు గతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ చేత చాలా ఇబ్బందులు పడ్డ వర్తకులు ఉన్నారు, కానీ ఈ ఆహార పరిరక్షణ అధికారి మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాడు ఫస్ట్. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనబడ్డ వాడినల్లా కోర్టులో కేసేసి తిప్పేది కాదు. ఈ ముఖ్య చట్టంలో సుమారు మీకు ఒక 10 రకాల అవేర్నెస్ క్యాంపులు క్రియేట్ చేసే అధికారం ఇచ్చింది. ఈ 10 ఏంటంటే ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. ముందు నేను చట్టం గురించి చెప్పినాక వాటి మీద విశదీకరిస్తాను. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అనే దాన్ని ప్రతి 20 ఎంప్లాయీస్లో ఒక కంపెనీలో కానీ, ఒక హోటల్లో కానీ, ఒక డిస్ట్రిబ్యూషన్లో కానీ ఉంటే అందులో ఒక ఆయన కంపల్సరీ సర్టిఫికేట్ పొంది ఉండాలి. అప్పుడే ఆయన లైసెన్స్ రెన్యువల్ జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ ఉంటేనే ఆ కంపెనీకి లైసెన్సులు ముందుకు జరుగుతాయి. అంటే గతంలో లాగా లైసెన్సులు ఇచ్చేసి ట్రైనింగ్ లేకుండా కుదరదు. ట్రైనింగ్ నేర్పాలి వాళ్ళకి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, ఏ ఆయిల్ వాడుతున్నారు ఏ అని మేడం గారు ఇప్పటిదాకా చెప్పినారు, మన డాక్టర్లు వాళ్ళు చెప్పినారు. ఈ ఆయిల్లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ అని ఉంటాయి. టోటల్ పోలార్ కాంపౌండ్స్ ఒకసారి కనుక మనము బాయిల్ చేస్తే 7 నెంబర్ వస్తుంది దానికి. 7 ఒరిజినల్ ఆయిల్లో మనకి ఫ్రెష్ ఆయిల్ తీసుకుంటే దాంట్లో 3 నుంచి 4 వరకు ఉంటుంది. అట్లా 3 సార్లు కనుక వేయిస్తే, 3 సార్లు బాయిల్ అయితే ఆయిల్, అది 25 కంటే ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి 3వసారి వాటిని మరిగించకుండా, కాబట్టి 3వసారి దాటంగానే తీసేస్తే, తీసేసి దాన్ని మీరు కూరలో వాడుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మరిగించేది ఉండదు, దాన్ని వాడుకుని తినే కార్యక్రమమే. లేకపోతే అని మన ఇళ్లల్లో మాత్రం 3వసారి వేయించిన తర్వాత తీసేసి దాన్ని కూరల్లోకి, మా సాంబార్లోకి, వాటిల్లో నూనె వేసేటప్పుడు వాడుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అనేది కూడా దట్ ఈజ్ ఆల్సో అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేస్తాం. లేదు ఇంకా మిగిలిపోతున్నది హోటల్లో వాళ్ళకి అంతా ఎక్కడ పడతాడు అంటే,
వీళ్ళందరినీ కలెక్ట్ చేయడానికి రీపర్పజ్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనే స్కీమ్ ఒకటి. ప్రతి హోటల్కి ఒక అటాచ్డ్ పర్సన్ ఉంటాడు సప్లై చేసేవాడు, వానికి ఇచ్చేస్తారు వీళ్ళు. వాడికి 40 రూపాయల కిలోలాగా వాడు రిటర్న్ ఇస్తాడు వీళ్ళకి. వాడిన నూనెని కొంటారు వాళ్ళు, కొని దాన్ని బయటకి మార్చి ఈరోజు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా సప్లై చేస్తున్నారు. రీపర్పజ్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ని బయోడీజిల్గా మార్చే కంపెనీలు మన దగ్గర మాల్లో ఒకటి ఉంది. మాల్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, కందుకూరు దాటక మాల్ ఉంటుంది, మాల్ దగ్గర ఒకటి ఉంది, ఇంకో కంపెనీ బెంగళూరులో ఉంది. వాళ్ళు వీటన్నిటి కలెక్ట్ చేసి తీసుకెళ్ళి దాన్ని బయోడీజిల్గా మార్చి మన ఇప్పుడు గ్రీన్ ఛానల్ ఉంది కదా, ప్రజలకి బయోడీజిల్ సప్లై చేస్తున్నారు. కాబట్టి ప్రతి వస్తువు కథనికి నేను పూర్తిగా వ్యతిరేకం, సభాముఖంగా నేను చెప్పచ్చు. మన తెలంగాణ ప్రభుత్వంలో కల్తీ ప్రతి వస్తువు నేను వ్యతిరేకం. ఈ ట్రేడ్ క్యాంప్ మీరు ఈరోజు ఒకవేళ మన గూగుల్ కంపెనీకి వెళ్ళారు, ఫ్రెండ్ ఎవరు ఉంటారు గూగుల్ కంపెనీకి వెళ్ళి అక్కడ హోటల్లో చేయటము చేస్తారు, అప్పుడు ఏం జరుగుతుందంటే గూగుల్ కంపెనీలో ఎవరైతే ఆ రెస్టారెంట్లు పెట్టినారో, నాట్ ఓన్లీ గూగుల్ కంపెనీ కాదు, ఇప్పుడు గీతం యూనివర్సిటీ, రామోజీ ఫిలిం సిటీ, ఇట్లా కొన్ని ఉన్నాయి మనకి. ఇప్పుడు కనహ శాంతివనం ఐడియా ఉంది కదా, దాంట్లో కూడా రెస్టారెంట్లు ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ మేమేం చేస్తామంటే లైసెన్స్ ఇచ్చేటప్పుడే ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లైసెన్స్ తీసుకుంటాడు. లైసెన్స్ తీసుకున్న తర్వాత హైజీన్ రేటింగ్ అని మీరు ఏ విధంగా ఈరోజు 5-స్టార్ హోటల్ 3-స్టార్ హోటల్ బయట చెప్తున్నారో, అట్లా ఎఫ్ఎస్ఎస్ఏలో కూడా హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ ఉన్నది, హెచ్ఆర్ సర్టిఫికేట్, అది కూడా 5-స్టార్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ 3 రెస్టారెంట్ల కలిపి ఒక ప్రీ ఆడిట్ చేస్తాము. ప్రీ ఆడిట్లో ఇంకా ఏమన్నా లాక్యునాస్ కనుక ఉంటే, ఇంకా ఏమన్నా మనకి తగ్గిపోయినా కానీ పోస్టర్సు డెవలప్మెంట్ ఇదంతా ఉంటే వాళ్ళకి నేర్పి ప్రింటింగ్ చేసి వాళ్ళ దగ్గర మనమే పోస్ట్ చేస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మనమే చేసి పోస్టర్లు అంటించి వాళ్ళకి ఫైనల్ ఆడిట్, థర్డ్ పార్టీ ఆడిట్ ఫ్రమ్ అదర్ స్టేట్, ఎఫ్ఎస్ఎస్ఏ అప్రూవ్ నుంచి థర్డ్ పార్టీ వచ్చి దాన్ని చేసిన తర్వాత ఇట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ బెంచ్ మార్క్ యాజ్ ఎ ట్రేడ్ క్యాంపస్. క్యాంపస్ సుమారు 20 నుంచి 25 ఉన్నాయి. రోజు మేము ఆ కార్యక్రమం మీద ఉన్నాం సార్. ఈ ట్రేడ్ క్యాంపస్ అంటే ఈ హైజీన్ రేటింగ్కి ప్రీ ఆడిట్ ఉండాలి, పోస్ట్ ఆడిట్ చేస్తాం. అందులో ఒక ఆయన ట్రైనింగ్ అయి ఉండాలి. ఉండదు వాడు ఉండే పదార్థాల టెంపరేచర్ దగ్గర నుంచి థర్డ్ పార్టీ ఆడిట్ వస్తుంది. మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కారు వాళ్ళు థర్డ్ పార్టీ ఆడిట్ అప్రూవ్డ్ బై ద ఎఫ్ఎస్ఎస్ఏ ఫ్రమ్ ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఈ స్టేట్కి మీరు పోండి అని. వాళ్ళు వచ్చి ఆ హోటల్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అది కూడా 1-స్టార్ నుంచి 5th స్టార్ వరకు ఉంటుంది. కొన్ని హోటళ్ళకి మాత్రం 4-స్టార్ దగ్గర, కొన్ని రిమోట్ హోటళ్ళు కొన్ని ఉంటాయి, అట్లా వాళ్ళకి హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది.